హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్ వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష పదవికి బరిలో దిగుతున్న ఈ భారతీయ అమెరికాన్ ఎవరు అమెరికా అధ్యక్ష పదవికి పోటీ పడతామని ప్రకటించిన ముగ్గురు రిపబ్లికన్లో ఇద్దరు భారతీయ మూలాలకు చెందిన వారు నిక్కీ హెలి కొంత పరిచయమైన పేరే కానీ వివేక్ రామస్వామి గురించి చాలా తక్కువ మందికి తెలుసు వివేక్ ఎన్నికల బరిలో దిగుతానని ప్రకటించడంతో ప్రపంచం కళ్ళని ఆయన వైపు తిరిగాయి ఈ పోటీలో ఆయనకున్న అవకాశాలేంటి అమెరికా సమాజంలో వివేక్ మార్పు తీసుకురాగలరా ఈ అంశాలను కాలిఫోర్నియా జర్నలిస్ట్ సవిత పటేల్ విశ్లేషించారు వివేక్ రామస్వామి ఎవరు పారిశ్రామికవేత్త ఐఎన్సి పుస్తక రచయిత వివేక్ రామస్వామి వచ్చే ఎన్నికల్లో అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేయనున్నట్లు ఫిబ్రవరి ఇరవై ఒకటిన ప్రకటించారు పాక్స్ న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు తన రాజకీయ అభిప్రాయాలను పంచుకున్నారు ఇది తన రాజకీయ రంగ ప్రవేశమే కాకుండా అమెరికన్లకు కొత్త కళలు సృష్టించేందుకు చేస్తున్న సాంస్కృతిక ఉద్యమాన్ని ఆయన అన్నారు ప్రజలను ఐక్యపరిచే ఉన్నతమైన అంశం లేనప్పుడు వైవిధ్యం అర్ధరహితమని ఆయన అన్నారు ముప్పై ఏడేళ్ల వివేక్ ఓహియాలో జన్మించారు హార్వర్డ్ ఏల్ యూనివర్సిటీలో చదువుకున్నారు బయోటెక్నాలజీ వ్యవస్థాపకుడిగా కోట్లు సంపాదించారు తర్వాత ఒక ఆస్తి నిర్వహణ సంస్థను స్థాపించారు కార్పొరేట్ ప్రపంచంలో జాతి అహంకారం వాతావరణ మార్పులపై చూడో ఉదాహరణవాద భావనలతో విసుగు పొందిన వివేక్ చాలా కాలంగా గొంతెత్తి చెబుతున్నారు ఈ ధోరణి వ్యాపారాన్ని దేశాన్ని దెబ్బతీస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు ముఖ్యంగా ఈఎస్జి పర్యావరణ సామాజిక కార్పొరేట్ గవర్నెన్స్ విధానాన్ని వివేక్ వ్యతిరేకించారు ఒక కంపెనీ సమాజంపై పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనే దానికి ఈఎస్జి ఒక సూచిక అంతేకాకుండా ఉన్నత విద్యలో రిజర్వేషన్ ఉండకూడదని అమెరికా ఆర్థికంగా చైనాపై ఆధారపడడాన్ని తగ్గించాలని వివేక్ అభిప్రాయపడ్డారు వివేక్ అభిప్రాయాలను కొందరు రిపబ్లికన్ మెచ్చుకున్నారు రెండు వేల ఇరవై రెండు మధ్యంతర ఎన్నికల్లో న్యూ హ్యాంప్ఫైర్ నుంచి సెనేట్కు పోటీ చేసిన రిపబ్లిక్ విక్రమ్ జరమనీ వివేక్ అభిప్రాయాలతో ఏకీభవించారు వివేక్ అభిప్రాయాలు ఆకట్టుకునేలా స్పష్టంగా ఆలోచించే విధంగా ఉన్నాయని అన్నారు అమెరికాను ఐక్యం చేయాలన్నదే తమ ఉద్దేశం అని ఆలోచన చేయట్లేదని విక్రమ్ అన్నారు అమెరికాలో గుర్తింపు రాజకీయాలు వేరాలనుకుంటున్నాయి ఇవి ప్రజలు ఐక్యం చేయడానికి బదులు విభజన సృష్టిస్తున్నాయి మనకున్న ఉమ్మడి అంశాలపైన దేశ నిర్మాణం జరగాలి అన్నారు విక్రమ్ కాగా మరికొందరు భారతీయ అమెరికన్లు ముఖ్యంగా డెమోక్రట్ వివేక్ రాజకీయ అభిప్రాయాలతో విభేదిస్తున్నారు ఆయన ప్రచారంలో లోతు లేదని భావిస్తున్నారు ఆసియన్ అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్ విక్టరీ ఫండ్ వ్యవస్థాపకుడు చైర్మన్ శేఖర్ నరసింహ మాట్లాడుతూ భారతీయ సంతతికి చెందిన అమెరికన్లు రాజకీయాల్లోకి రావడం సంతోషకరమే కానీ వివేక్ రామస్వామి ఆలోచనలో తనకు నమ్మకం లేదని అన్నారు శేఖర్ డెమోక్రటిక్ పార్టీ మద్దతు ఇస్తారు ఆయన ఒక వ్యాపారవేత్త కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నారు కానీ ఆయన ఇస్తున్న హామీలేమిటి వృద్ధులకు వైద్య సంస్కరణ గురించి పట్టించుకున్నారా మౌలిక సదుపాయాలపై ఆయన ప్రణాళిక ఏమిటి స్థిరమైన వైఖరి కనిపించలేదు ఆయన విధానాలు ఏమిటో స్పష్టంగా చెప్పలేదు అన్నారు శేఖర్ వివేక్ ప్రచారం వాస్తవానికి దూరంగా ఉందని అన్నారు తనకు వారసత్వ సంపద సామాజిక పెట్టుబడి ఉందన్న విషయాన్ని వివేక్ గ్రహించారా పూర్తిగా అంగీకరించారా లేక అదేమంతా ముఖ్యం కాదనుకున్నారా అంటూ శేఖర్ ప్రశ్నించారు మరోవైపు రిపబ్లిక్ పార్టీకి మద్దతిచ్చే చాలామంది భారతీయ అమెరికన్లు వివేక్ రామస్వామి పేరు ఎప్పుడు వినలేదని అంటున్నారు నేనెప్పుడు ఆయనని కలవలేదు ఆయనకు చాలా డబ్బు ఉందని బాగా మాట్లాడతారని తెలిసింది నేను ఆయనకు మద్దతు ఇస్తాను కానీ గెలిచే అవకాశాలు తక్కువే అన్నారు డాక్టర్ సంపత్ శివాంగి రిపబ్లికన్ పార్టీ మద్దతుదారుగా నిధులు సేకరణగా భారతీయ అమెరికన్ల సంపత్ సుపరిచితులే వివేక్ చాలా ముందుగానే ఎన్నికలలో పోటీ చేస్తున్నట్టు ప్రకటించడం మంచిదే లేకపోతే ఆయన గురించి ఎవరికీ తెలియదు అధ్యక్ష పదవికి పోటీ చేసే ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు కానీ ఆయనకు ఒక ఖచ్చితమైన వ్యూహం ఉండాలి ప్రత్యేకంగా భారతీయ అమెరికన్ల కోసం విధానాలు ఉండాలి అని హోటల్ వ్యాపారి డానీ గైక్వాడ్ అన్నారు జార్జ్ డబ్ల్యూ బుష్ కాలం నుంచి రిపబ్లికన్ అభ్యర్థులందరికీ నిధులు సేకరించడంలో సహాయపడిన వ్యక్తి గైక్వాడ్ ఫ్లోరిడా నుంచి గవర్నర్ రాన్ మాజీ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూడా అధ్యక్ష పదవికి పోటీ చేస్తారని ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయనేది ఇప్పుడే చెప్పలేమని గైక్వాడ్ అన్నారు రిపబ్లికన్లో ట్రంప్ డిస్టాన్సీ హేలీ మధ్య రేస్ ఉంటుందని భారతీయ అమెరికన్లతో రిపబ్లిక్ పార్టీ మద్దతుదారులు అంచనా వేస్తున్నారు అయితే ముందస్తు పొత్తులకు వెళ్లకుండా ఇంకొంతకాలం వేచి చూడవచ్చు ప్రత్యేకించి ట్రంప్పై చట్టపరమైన ఆరోపణల చుట్టూ ఇంకా అనిశ్చితి నెలకొన్న స్థితిలో ఉన్నందున ట్రంప్ పోటీ నుంచి తప్పుకోవాల్సి వస్తే నిక్కీ హేలీకి సపోర్ట్ చేస్తానని సంపత్ శివాంగి అన్నారు నిక్కీ దూకుడు ప్రచార శైలి తనకు నచ్చిందని చెప్పారు ట్రంప్కు నలభై శాతం రేటింగ్ ఉంది నిక్కీకి అంత రేటింగ్ లేదు కానీ ఆమెకు మేము మద్దతు ఇస్తున్నాం ఆమె భారతీయ అమెరికన్ కావడం ప్రధాన కారణం అన్నారు సంపత్ భారతీయ అమెరికన్లలో రాజకీయ భేదాభిభిప్రాయాలు ఇన్ని ఉన్నప్పటికీ భారతీయ మూలాలకు చెందిన వారు చురుకుగా అమెరికాలో రాజకీయాల్లోకి రావడం పట్ల సంతోషంగా ఉందన్నారు ముఖ్యంగా గత మూడు ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల భాగస్వామ్యం పెరిగింది ఈ ఎన్నికల్లో కూడా ఈ సంఖ్య ఇంకా పెరగడం భారతీయ అమెరికన్ల తమంతట తామే ముందుకు రావడం పట్ల గర్విస్తున్నారు ఇది చాలా మంచి విషయం భారతీయ అమెరికన్ ముందుకు వస్తున్నారని అన్నారు ఈ ఎన్నికల్లో కొత్తగా మరికొంతమంది భారతీయ అమెరికన్లు ఎన్నికల బరిలో దిగడం భవిష్యత్తులో మరింతమందిని ప్రోత్సహిస్తుందని స్థానిక ఎన్నికల్లో కూడా పోటీ చేసేందుకు ఉత్సాహిస్తారని అన్నారు డెమోక్రాట్ కూడా ఇందుకు అంగీకరిస్తున్నారు గెలిచిన వాళ్ళలో రామస్వామి కన్నా కృష్ణమూర్తి లాంటి పేర్లను మా పిల్లలు చూస్తే అంతకన్నా కావాల్సింది ఏముంది అన్నారు డెమోక్రాట్ షేఖర్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్